ఇక తెలంగాణ అసెంబ్లీ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రోజు సభలో చర్చకు వచ్చే అంశాలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఈ రోజు సభలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. షెడ్యూల్ ప్రకారం, బీఎస్సీలో నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారం మొదట ప్రశ్నోత్తరాలు, ఆ తర్వాత 0 అవర్. ఇంతవరకు బీఎస్సీలో నిర్ణయించినటువంటి అంశం మీద ప్రధానంగా షార్ట్ డిస్కషన్ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు ప్రశ్నోత్తరాలను చూసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్లో పసుపు ఎక్కువగా పండించే రైతుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఆ పసుపు దినుసుల కొనుగోలుకు సంబంధించి, అమ్మకాలకు సంబంధించినటువంటి పార్కును ఏర్పాటు చేసే ప్రక్రియకు సంబంధించినటువంటి ఇప్పటికే డిమాండ్ ఉంది. ఇప్పటికే ఆ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా ఆ కేంద్రం మీద కూడా ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలో పసుపు దినుసుల కొనుగోలుకు సంబంధించి ఏర్పాటు చేసే పార్కు ఎంతవరకు వచ్చిందనే అంశం కూడా ఈరోజు ప్రధానంగా ప్రశ్నోత్తరాల్లో లేవనెత్తే అవకాశం ఉంది. ఇక టీ హబ్కు సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాల సంఖ్య విరిగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రైవేట్ పెరగాలి, ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఒకవైపు డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలని మూసివేసినటువంటి నేపథ్యంలో ఈ ప్రశ్న ఈరోజు ప్రధానంగా ప్రతిపక్షం వేసినటువంటి ప్రశ్న కావడం వల్ల దీని మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక 0 అవర్లో సభ్యులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎవరికి వారు లేవనెత్తే అవకాశం ఉంది. ఇక షార్ట్ డిస్కషన్కు సంబంధించినటువంటి అంశానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి సమస్యల మీద ఈరోజు స్వల్పకాలిక చర్చ జరగబోతుంది. ప్రధానంగా గడిచిన కొంతకాలంగా ప్రతిపక్షం ఈ సమస్యను ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద కొంత ఆసక్తికరమైనటువంటి చర్చనే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్షం 2,000 కోట్ల బకాయిలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద వేసి వెళ్ళింది కాబట్టి వాటిని తీర్చే పనిలో ఉన్నామని అధికార పక్షం, ప్రాజెక్టులకు డబ్బులు ఎక్కువగా కేటాయిస్తున్నారు, ఆ డబ్బుల్ని విద్యార్థులకు అప్పగిస్తే సమస్యే ఉండదు అని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్షాలు వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎలాంటి చర్చ జరుగుతుంది, వాడివేడిగా జరుగుతుందా, ప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది అనేది కొంత ఆసక్తికరమైనటువంటి పరిస్థితి. ఇక వాయిదా తీర్మానాలకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే బీజేపీ హోంగార్డులు పోలీసులకు సంబంధించినటువంటి సమస్యల మీద చర్చించాలని వాయిదా తీర్మానం వచ్చింది. ఇక టీడీపీ 2014 నుంచి ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలని ఆదుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్ద నోట్ల రద్దు తర్వాత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాసంగి పంటకు సంబంధించి రుణాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాన్ని 20,000 వరకు ఇప్పించాలని చెప్పేసి ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది.